సరికత్త వ్యూహంతో హరీష్ రావు అడ్డాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక జిల్లాపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాలో అయితే వీక్గా ఉందో ఆ పార్లమెంట్ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం పది నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో బారాసా విజయడంకా మోగించింది అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా ఈ జిల్లాలో గులాబీ పార్టీని ఓడించి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇప్పటి నుండే ప్లాన్ సిద్ధం చేస్తుంది ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బారాసా పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బారాసా కంటే మెజార్టీ ఓట్లు సాధించేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం ఎనభై వేల ఓట్లు మాత్రమే రావటం వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అవకాశాలు కాస్త మెండుగానే ఉన్నాయన్న విషయాన్ని ముందుగానే గుర్తించారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్ చెరువు సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా ఆరు స్థానాలని బారాసా కైవసం చేసుకుంది మెదక్ సంగారెడ్డి నర్సాపూర్ పటాన్ చెరువు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు పడ్డా మిగిలిన చో మూడు చోట్ల నామమాత్రంగానే ఓట్లు లభించాయి ఈ నేపథ్యంలోనే సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ వాదులు ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు ఉన్న సరైన నాయకత్వం లేకపోవటమే ఓటు శాతం పడిపోవటానికి కారణంగా గుర్తించిందట కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి మెదక్ జిల్లా అంటే కేసీఆర్ హరీష్ రావుల అడ్డా అని లోక్సభ ఎన్నికల బాధ్యత మొత్తం ఇక్కడ హరీష్ రావు చూసుకుంటున్నారని ప్రచారం లేకపోలేదు అందుకే రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వం ఎలర్ట్ అయ్యి అక్కడి నేతలకు పలు సూచనలు చేస్తున్నారట ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ మూడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్లాన్ ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూద్దాం అండ్ సి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి